మీరు చూస్తున్న ఈమె పేరు కాల్సీ. ఈమె ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ అన్నిటికీ సీఈఓ. చూడ్డానికి ఇంత డీసెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, కోపం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే డాక్యుమెంట్స్లో కొంచెం తేడా వచ్చినా లేదా రికార్డ్స్లో కొంచెం తేడా వచ్చినా అదిగో అలా చింపి అలా మొహాన కొట్టి ఫైర్ చేసేస్తుంది. నెక్స్ట్ డే ఖచ్చితంగా రీప్లేస్ అవ్వాల్సిందే. ఈమె షాపింగ్ మాల్స్ గురించి చెప్పాలంటే ఈమె షాపింగ్ మాల్స్లో 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. కింద ఫ్లోర్ వచ్చేసి బుక్స్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి. పైన వచ్చేసి మెన్స్ అండ్ ఉమెన్స్ అండ్ మొత్తం పైన వచ్చేసి కిడ్స్ వేర్. సో ఈ 3 ఫ్లోర్స్ ఎక్కడ ఏ షాపింగ్ మాల్ అయినా కానీ కప్పిన్ నుంచి ప్లేన్ వరకు ఖచ్చితంగా అన్ని దొరుకుతాయి అన్నమాట. ఈ బుక్ ఫ్లోర్కి నన్నే మేనేజర్ని పెట్టారు. సేల్స్ గర్ లేరు, నేనే బిల్ వేసుకుంటున్నా, నేనే బుక్స్ ఇస్తున్నా. ఎవరైనా దొరికితే బాగుండు. హే, వాంటెడ్ హెల్పర్స్ అని ఉంది. నాకు జాబ్ దొరికినట్టయితే. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరమ్మా? బయట వాంటెడ్ హెల్పర్స్ అని పెట్టారు, అందుకే జాబ్ ఉందా మ్యామ్? నీ పేరేంటి? నా పేరు ప్రీతి మ్యామ్. ప్రీతి ఎక్కడుంటావు? ఇక్కడనే, పక్కనే. అవునా, ఏం చదువుకున్నావు మరి? మొన్ననే డిగ్రీ కంప్లీట్ అయింది మ్యామ్. అవునా, సరే మరి ఈరోజు నుంచే జాయిన్ అయిపో. 10,000 నీ శాలరీ, ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఒకసారి ఆ బుక్స్ అన్ని చూడు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, నీకు ఈజీ అవుతుంది. ఓకే ఓకే మ్యామ్. అమ్మాయ, జాబ్ దొరికింది. జాబ్ నేను నమ్మకంగా చేయాలి. ఓకే, చూసుకుందాం బుక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బుక్స్ అన్ని కామిక్ బుక్స్. ఇవి కార్టూన్ బుక్స్, ఇవి చిన్నపిల్లలు. ఓకే, ఇక్కడ నుంచి. అక్క, నాకు బుక్స్ కావాలి. అక్క, ఏం బుక్స్ కావాలి? పెద్దవాళ్ళు చదివే బుక్. అదే జాగ్రఫీ, ఫిజిక్స్ అవి ఉంటాయి. అవి కాదక్క. పోనీ, కామిక్ బుక్సా? కామిక్స్ అవి కూడా కాదక్క. మరి ఇంకేం బుక్స్? నా ఏజ్ బుక్ కావాలక్క. నీ ఏజ్ ఎంత? మమ్మీ చెప్పొద్దన్నదక్క. అరే, మా మమ్మీ కూడా అడగొద్దన్నది, కానీ ఫస్ట్ చెప్పు, ఏ బుక్ కావాలి? నా ఏజ్ బుక్కులు కావాలక్క. నీ ఏజ్ బుక్ లేక నీ ఏం బుక్ కావాలి? టేబుల్స్ బుక్ ఇయ్యానా? వద్దాక, మా డాడీ డైలీ చంపల మీద కొడతాడు. అయ్యో, సరే పోనీ. ఇంకేమన్నా బుక్? నోట్బుక్ కావాలా? అవునక్క. షో, నోట్బుక్ కావాలని చెప్పడానికి కూడా ఇంతసేపు. పెద్దోళ్ళ బుక్, చిన్నోళ్ళ బుక్ పట్టు. మ్యామ్, ఓకే రైట్, నాకు ఆ సైకాలజీ క్లినికల్ బుక్ ఇవ్వవా? హలో, ఎక్స్క్యూజ్ మీ పాప, ఏంటమ్మా ఈ టైంలో నిద్రపోతున్నావు? ప్రీతి, ప్రీతి ఏంటి? మీ పని చేయడానికి వచ్చిందా, పడుకోవడానికి వచ్చిందా? అంటే కొంచెం హెల్త్ బాగాలేదు మ్యామ్. మీరు ఏదో బుక్ అడుగుతున్నారు మ్యామ్? సైకాలజీ క్లినికల్. సైకాలజీ క్లినికల్ ఎంత అండి? 1,700. ఓకే, నేను మీకు గూగుల్ పే చేస్తాను. ఓకే మ్యామ్. ఓకే, చూడండి రిసీవ్ అయిందా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓయ్ లే మ్యామ్, సారీ మ్యామ్. ఏంటి, కస్టమర్స్ వచ్చారు, పడుకుంటా పని చేయడానికి వచ్చావా, పడుకోవడానికి వచ్చావా? నాకు తెలియకుండానే పడుకున్నాను మ్యామ్, సారీ మ్యామ్. ఇలా అయితే కష్టం. సారీ మ్యామ్, నేను పని చేసుకుంటాను మ్యామ్. అదేంటి అలా నిద్రపోయాను నేను, నాకు తెలియకుండానే. అమ్మో, ఇంకోసారి అస్సలు నిద్రపోవద్దు. ఖాళీగా ఉండకపోతే బుక్ చదువుకో. Thank you.
మళ్ళీ పడుకుంటున్నావా? లేదు మ్యామ్, లేదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ప్రైజీ, ఇవన్నీ నేను నాకు ఫార్వర్డ్ చేయమన్నా చేసినావు, జస్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చి చేశాను మ్యామ్. ఓకే, ప్రైజీ రిమైండర్స్ ఇవన్నీ నువ్వు నాకు ఫార్వర్డ్ చేయి. ఇవి మెయిల్కి సపరేట్గా చేసి టూ, ఇదొక డాక్యుమెంట్ అదొక డాక్యుమెంట్, తర్వాత నేను నీకు చేస్తా. నా ప్రాబ్లం మ్యామ్కి చెప్పేస్తా అయిపోతుందేమో కదా, మా మేనేజర్ చెప్పకముందే నేనే చెప్పేస్తా, లేకపోతే నాకు ఈ జాబ్ కూడా ఉండదు. ఎన్ని జాబ్స్ పోయినాయి, ఈ ఒక్క జాబ్ దొరికింది, కానీ నా వల్ల అవ్వట్లేదు, ఒప్పేసుకుంటే అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో చెప్పేద్దాం, ఇంకేం లేదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్ ప్రీతి మ్యామ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, గివ్ అస్ సీట్. పర్లేదు మ్యామ్, నేను నుంచోనే మాట్లాడతాను, పర్లేదు. ఎస్ ప్రీతి, వాట్స్ ద మ్యాటర్? మ్యామ్, నాకు స్లీపింగ్ సిండ్రోమ్ ఉంది మ్యామ్. అంటే నాకు తెలియకుండానే పడుకుంటా మ్యామ్. నేను ఇంతకుముందు చాలా జాబ్స్లో ఈ సిండ్రోమ్ వల్ల నాకు అన్ని జాబ్స్లో ఫైర్ చేసేసారు మ్యామ్, కానీ నాకున్నది ఇది ఒక్క జాబే మ్యామ్. అంటే నాకు దొరికింది ఇది ఒక్కటే మ్యామ్. ఈ జాబ్ కూడా కష్టం అవుతుందేమో అని భయం వేస్తుంది మ్యామ్. అంతే. యు మీన్ నీకు సోమన్స్ సెల్స్ ఉన్నాయి మ్యామ్? ప్రీతి, నాకు ఎవరన్నా ఇట్లా స్లీపింగ్ సిండ్రోమ్ లేకపోతే ఏదో సిండ్రోమ్తో నా దగ్గర వర్క్ చేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఐ ఇమ్మీడియట్లీ ఫైర్ దెమ్. కానీ నిన్ను మాత్రం ఉంచుతా. ఎందుకు తెలుసా? నువ్వు నీ బలహీనతని నా ముందు వచ్చి కన్ఫెస్ అవ్వను కాబట్టి. అండ్ ఎస్, నువ్వు రేపటి నుంచి ఆర్ ఈరోజు నుంచి ఇక్కడ కాదు, బుక్ స్టోర్లో కాదు, థర్డ్ ఫ్లోర్లో ఉమెన్ వేర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళు. నేను ఆఫీసర్స్కి చెప్తా అక్కడ ఏం చేయాలి. చెప్పేశాను. ఏ నైట్ షూట్స్ భలే ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇక్కడ ఏమో రాసి కూడా ఉంది, ఇది వేసుకుంటే నైట్స్ త్వరగా నిద్రపోవచ్చా? ఇట్లా కూడా ఉంటుందా? సరే ఒకసారి కనుక్కుందాం సేల్స్ గర్ల్ దగ్గరికి. హలో, అదేమో పడుకుంది ఏంటి? సేమ్ నైట్ సూట్ అదే వేసుకుంది, మేము ఇక్కడ ఉన్నవే. హలో, ఏ పడుకున్నావేంటి? సారీ మ్యామ్, అంటే నాకు తెలియకుండానే పడుకున్నాను మ్యామ్. తెలియకుండా పడుకున్నావా? అవును మ్యామ్. నిజమా? అవును మ్యామ్. అరే, తెలియకుండా ఈ నైట్ సూట్ వేసుకుంటే నిజంగా తెలియకుండా నిద్రపోవచ్చా? ఏమో మ్యామ్, నాకు అయితే తెలియకుండానే నిద్ర వచ్చేసింది. అరే, నాకు ఈ నైట్ సూట్ ఖచ్చితంగా కావాలి, మా ఇంట్లో ఎవరికి నిద్ర పట్టట్లేదు అనమాట. మేము కూడా తెలియకుండా పడుకోవాలి, ఇంకా నిద్ర పట్టక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. సో ఈ నైట్ డ్రెస్సెస్ అర్జెంట్గా నాకు ఒక 5 సెట్ కావాలి. సరే మ్యామ్. సేమ్ ఇదే కావాలబ్బా. నువ్వు బాగా పడుకున్నావు తెలియకుండా, నేను వచ్చింది కూడా నీకు తెలీదు కదా. తెలీదు. సేమ్ ఇలాంటి నిద్రే కావాలి మాకు కూడా. తీసుకురావా అర్జెంట్గా. సరే మ్యామ్, ఇస్తున్నా. రే, తెలియకుండా నిద్రపోవచ్చా? బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. మ్యామ్, కిందకి పంపించాను మ్యామ్, 5 సెట్స్ కింద. సేమ్ ఇదే మ్యామ్, కింద బిల్ చేసేస్తారు మ్యామ్. ఓకే ఓకే, డన్. ట్రయల్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ట్రయల్ రూమ్లో తెలియకుండా పడుకుంటే కష్టం కదా, అందుకనే ట్రయల్ వద్దు. ఇట్స్ ఓకే, నాకు చాలా నచ్చినాయి మీ డ్రెస్సెస్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. అందుకనేనా మా మేడం నాకు ఈ డ్రెస్ వేసింది? ఊరికనేమో అనుకున్నా. పర్వాలేదులే, అన్నీ సేల్ అయిపోతున్నాయి కదా నా వల్ల. ప్రీతి మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. సో ఫైనలీ సేల్ అవ్వని నైటీస్ అన్ని రోజు సేల్ అయిపోయినాయా? అవును మ్యామ్, అంటే కొంతమంది అయితే 10 ఆర్డర్ చేసి మరీ తీసుకున్నారు మ్యామ్. గ్రేట్. బోర్డు చూసినావు నువ్వు అక్కడ? లేదు మ్యామ్, చూడలేదు. దీనికి ఇంతమంది ఇన్ని ఆర్డర్ చేశారు? ఎగ్జాక్ట్లీ. నేను ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు నీకు దగ్గర నీకు ఈ స్లీపింగ్ డిజార్డర్ ఉందన్నప్పుడు నాకు తీసేయాలి అనిపించింది. కానీ అనుకున్నా, నువ్వు నీ బలహీనతలు నా ముందు వచ్చి చెప్పావు కదా, నేను ఇట్లా కాకుండా ఏదన్నా క్రియేటివ్గా ఆలోచించాలి అనుకున్నా. సో ఫైనల్గా ఇప్పుడు నీది ఇట్లా డ్రెస్ వేసుకున్నావు అనుకో, నువ్వు స్లీపింగ్ ఎప్పుడు పడుకొనే ఉంటావు, కస్టమర్స్ ఏమనుకుంటారు? ఒకవేళ ఈ నైట్ వేస్తే ఇంత మంచిగా స్లీప్ వస్తుందని వాళ్ళు అనుకొని కొంటారు. నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలా? చెప్పండి మ్యామ్.
నువ్వు ఈ మంత్కి నువ్వే బెస్ట్ ఎంప్లాయీ అండ్ అపాన్ దట్ నీకు ఇంక్రిమెంట్ అండ్ ప్రమోషన్ ఇస్తున్నా. ఓ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. టేక్ కేర్. నా వీక్నెస్ని కూడా మ్యామ్ స్ట్రెంగ్త్గా మార్చి అసలు బిజినెస్ ఎంత మంచిగా చేసుకుంది. చాలా గ్రేట్ మ్యామ్, చాలా చాలా గ్రేట్ అసలు. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? స్కిట్ నచ్చిందా? వెల్, ఈరోజు ఈ స్కిట్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒకవేళ మనకేమైనా బలహీనతలు ఉంటే అవి ఎప్పుడైతే దేవుడి ముందు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన బలము చేత మనని వాడుకుంటాడు, లేకపోతే అదే బలహీనతల్ని దేవుడు బలపరిచి మనని వాడుకుంటాడు. ఈవెన్ స్కిట్లో కూడా మనం చూస్తాం, ప్రీతకకి స్లీపింగ్ సిండ్రోమ్ ఉండే. ప్రీతక ఎప్పుడైతే ఓనర్ దగ్గర ఒప్పుకుందో ఓనర్ తిట్టలేదు, కానీ ఇన్ఫ్యాక్ట్ ప్రీతకని ఒక బిజినెస్ టెక్నిక్ లాగా యూజ్ చేసి ప్రాఫిట్స్ పెంచుకున్నాడు. రైట్, బైబిల్లో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. మోషే గారికి సరిగ్గా మాట్లాడడానికి రాదు, మొత్తం నత్తి నత్తి మాట్లాడుతుండే. ఆయన గురించి బైబిల్లో ఏమని ఉంటుందంటే, మోషే గారు మాట మాంద్యము కలవాడు, అంటే సరిగ్గా మాట్లాడలేడు. కానీ ఎప్పుడైతే మోషే గారు దేవ నా వల్ల కాదు, ఈ పని నా వల్ల కాదు అన్నాడో, దేవుడు అప్పుడు మోషే నా బలహీనతల్ని బలపరచి ఆయనని ఒక మంచి గొప్ప నాయకుడిలాగా ఉంచాడు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పౌలు గారు అంటారనమాట, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అంటే అది ఏదన్నా అవ్వచ్చు, సిక్నెస్ అన్న అవ్వచ్చు, లేకపోతే సమస్య అన్న అవ్వచ్చు, ఏదన్నా. అయితే పౌలు గారు ఏమంటారంటే, ఎప్పుడైతే నేను దేవా ఇంకా నా వల్ల కాదు, నాకు ఈ బలహీనతలు ఉంది, నువ్వే చూసుకో తండ్రి అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఆయన బలము చేత పౌలు గారిని బలపరుస్తాడనమాట. ఈవెన్ నా లైఫ్లో కూడా నేను మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నా. చిన్నప్పుడు నాకు అస్సలు మాట్లాడడానికి రాకపోతుండే. మా మమ్మీ అనుకునేది, దేవా కాల్సిక్ మాటలు ఎప్పుడు వస్తాయి నాయన తండ్రి, సరిగ్గా ఎప్పుడు మాట్లాడగలుగుతుందా అనుకుండే. కానీ ఈరోజు దేవుడు నా బలహీనతలు బలపరిచి నన్ను ఎన్జీసీ సండే స్కూల్ మినిస్ట్రీలో వాడుకుంటున్నారు. రైట్, సో ఈ మన ఫైనల్గా చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మీకు ఏదైనా బలహీనతలు ఉంటే అది దేవుడు ముందు ఒప్పుకోండి. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన బలము చేత మనని బలపరుస్తారు. ఈ స్కిట్ మోడల్ మీకు ఒక మంచి మోడల్ నేర్పించింది అనుకుంటాను. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్ బాయ్. Jesus is my friend. Jesus is my friend. Jesus is always great. Jesus is always great. Jesus is strong. Jesus is every strength. Jesus is very happiness. Jesus always is great, always is great. Jesus great, Jesus always great. Hello everyone, today we have a very special guest, Mr. Vinay Kumar. Thank you sir, it's a pleasure to have you here with us. I'd like to commence by asking you this. Online teaching came as a challenge. The adaptation to a new style of learning and teaching process was a surprise to each one of us, whether it's a teacher, student or parent. Could you explain the role of teachers amidst the pandemic?